తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం కూడా కాంగ అధికార కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మళ్ళీ నీటి యుద్ధం అయితే జరుగుతోంది ఈ ప్రాజెక్టులని మొత్తం కూడా కేఆర్ఎంబికి అంటే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులని కేఆర్ఎంబికి నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ దాని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అనే దానికి నిరసనగా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఒక సభను నిర్వహించడం జరిగింది అయితే అదే రోజు మేడిగడ్డ అంటే కాళేశ్వరం ఇష్యూని మేడిగడ్డ కుంగిపోవటం ఇష్యూని తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రాజెక్టుని ఆ మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించటం దాది ఒక మొత్తం కూడా కేసీఆర్ అవినీతికి బలైపోయింది అది బొందలగడ్డగా మారింది అనే వ్యాఖ్యలు చేయటం అనేది అయితే పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ కేఆర్ఎంబికి ప్రాజెక్టులని అప్పగించేది లేదు అంటే తెలంగాణ ప్రభుత్వం చేసే షరతులను ఒప్పుకోని పక్షంలో కేఆర్ఎంబికి ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించేది లేదు అంటూ ఇప్పటికే కూడా అసెంబ్లీలో నిన్ననే తీర్మానం చేయడం జరిగింది అయితే ఈ తీర్మానం టీఆర్ బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే తమకి నల్గొండలో సభ ఎప్పుడైతే ప్రకటించామో ఆ సభనికి ఒక ప్రతిస్పందనగానే కాంగ్రెస్ దిగొచ్చింది తీర్మానం చేసింది అనేది అయితే బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే దానికి పోటీగానే ఇప్పుడు మేడిగడ్డ అంశాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తం కూడా అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ లక్ష కోట్ల లక్ష ఎకరాలకు కూడా నీరు రాటలేదు లేదు అనే విధంగా ఈ మొత్తం కూడా ప్రాజెక్టుని చూపించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేసింది ఈ మొత్తం ఈ నేపథ్యం ఏదైతే ఉందో వీటిలో చూసినట్టయితే ఎన్నికల వేళ మళ్ళీ కూడా ఈ విభజన అంశాలను కానీ లేకపోతే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య జరుగుతున్న నీటి పంపకాలు కానీ వీటన్నిటిని కూడా తెరపైకి తేవటం వల్ల ఈ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది లేకపోతే కాంగ్రెస్ హామీలు ఏంటి వీటన్నిటి కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఈ తెలంగాణ సెంటిమెంటు భావోద్వేగాలు నీళ్ల పంపకాలు ఉద్యోగ నియామకాలు వీటన్నిటి మీదకి కూడా తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా సరే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ ఎలక్షన్స్లో ఏదైనా ఏ విధంగానైనా సరే మళ్ళీ కాంగ్రెస్ని దెబ్బతీసి పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలి అనేది ఒకవైపు సెంటిమెంట్ని రగలిస్తూ ఈ బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది అయితే ఈ ఏపీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్కి కేసీఆర్కి ఉన్న సంబంధాల వల్లే నీటిని తరలించుకొని పోతున్నారు వాళ్ళు అనేదాన్ని ముందు ఐదు సంవత్సరాలు అదే జరిగింది అనేది అయితే కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తోంది మొత్తం మీద ఈ విభజన అంటే ఈ తెలంగాణ ఒక సెంటిమెంట్ని అయితే మళ్ళీ మరోమాల తెరమీదకి తేవాలనేదైతే రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది ఈ ప్రయత్నంలో ఎవరు సక్సెస్ అవుతారా లేకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఇదే ప్రధాన పాత్ర అవుతుందా అనేదైతే ఇక్కడ ఉంటుంది అయితే బీఆర్ఎస్ వేసే వలలో ట్రాప్లో కాంగ్రెస్ పడిపోతుంది అనేది అయితే బిఏ బీజేపీ విమర్శలు చేస్తూ వస్తుంది ఏదేమైనా సరే నీటి జలాల కృష్ణాజలాల పంపిణీ ప్రాజెక్టులు ప్రాజెక్టుల్లో అవినీతి ఇవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి ఈ మొత్తం నేపథ్యంలో ఎన్నికల వేళ ఏ పార్టీ ఎటు వైపు చూపెడుతుంది ఏ వాదన చేస్తుంది తరువాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేదైతే ఇలా పార్లమెంట్ ఎన్నికల దాకా అయితే అందరూ వేచి చూడాలి ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఉంటారు నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన వీరు సామాన్యుడిగానే ఉండిపోయారా ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్పో టీవీ న్యూస్తో కలిసి నడవండి కలిసి గెలవండి ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ అడ్రస్ ఎస్